చిట్యాల మరియు నారకటపల్లి మండల ప్రజలకు తెలియజేయనదేమనగా, మనమందరం చూస్తున్నాం ఈ కరోనా వ్యాధికి గురించి. ఈ కరోనా వ్యాధి అనేది ఒకరి నుంచి ఒకరికి చైన్ సిస్టంలోకి వ్యాపిస్తూనే ఉంది. దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే స్వీయ నియంత్రణ పాటించాలి, మరియు మన నుంచి వేరే వాళ్లకు ఈ యొక్క వ్యాధి పాకకుండా, మరి ఒకరి నుంచి మనకు రాకుండా మనం స్వీయ నియంత్రణ పాటించడం చాలా చాలా ఉత్తమం. మనం ఎందుకనంటే ఒక్కసారి వచ్చేసింది అని అంటే మనం దీని నివారణ కంటే మునిపే మనం క్యూర్ చేసుకోవడం బెటర్. దానిలో భాగంగానే మనకు ప్రభుత్వం కూడా ఈ నెల 31 వరకు కూడా లాక్డౌన్ చేసింది. అంటే అంతరాష్ట్ర రాకపోకలు కానీ, మరియు మనం నిత్యావసరాల వస్తువులు అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ని మాత్రమే మనని వాడుకోమని చెప్పింది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే, మనం బతుకుంటేనే రేపటి కోసం ఉంటాము. కాబట్టి మనం స్వీయ నియంత్రణ పాటించుకోవాలి. ఎమర్జెన్సీ సర్వీసులు అయినటువంటి కూరగాయలు కానీ, పాలు, పండ్లు, మరియు నిత్యావసరాల వస్తువులు అంటే ఉప్పు, పప్పు, బియ్యం, ఇలాంటి వాటి కోసం మీ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి పోయి తీసుకొని రండి. తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ షాపుల దగ్గర కూడా ఒకరు ఒకరు లైన్లో నిలబడుతూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకరికి ఒకరికి ఒక మీటర్ దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని కోరుతున్నాం. మరియు సైకిల్ మోటార్లపైన కానీ వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళండి, అది కూడా ఒక్కసారి మాత్రమే వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ బయటికి వెళ్ళేసి ఇబ్బందులు కలిగించకండి. మరియు కారులో వెళ్తుంటే ముందు ఒకరు వెనుక ఒకరు కూర్చొని ప్రయాణం చేయాలి, అది కూడా అత్యవసరం మెడికల్ అయితేనే వెళ్ళండి. లేదంటే మనం లోకల్ మన కిరాణా షాపులు కానీ ఈ షాపులు కానీ నిత్యావసర వస్తువుల గురించి మనము ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ వీలున్నప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఈ యొక్క క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల లోపల మీరు ఈ నిత్యావసర వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల లోపల ఎక్కువ ధరకు అమ్మకండి. వీళ్ళు అమ్మినట్లయితే మాత్రం చట్టపరంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునబడుతుంది, మరియు వాళ్ళపైన వాళ్ళ లైసెన్సులు రద్దు చేయబడతాయి, వాళ్ళని కఠినంగా శిక్షించబడుతుంది. మరియు ప్రజలందరూ కూడా సహకరించేసి మనం స్వతహాగా మనకి మనమే సహకరించుకొని ఈ వ్యాధి నిర్మూలనలో పూట మేమంటే మేము ముందుంటామని చెప్పేసి ముందుండి మనం ఉండడంతో పాటు మన పక్కల వాళ్ళని కూడా అవేర్నెస్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, మరియు ఈ యొక్క నియంత్రణని మనం సమిష్టిగా వాటి కరోనా నియంత్రించాలని కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి చెప్తున్నాను, వ్యాపారస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ రేటుకు అమ్మడం కానీ, అది బ్లాక్లో పెట్టుకొని అది కృత్రిమంగా కొరత సృష్టించడం కానీ చేస్తే వాళ్ళపైన చట్టపరంగా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి, చట్టపరమైన యాక్షన్ ఉంటాయి. ప్రజలు కూడా మీ నోటీసులకు ఏదైనా వస్తే ఇలాంటి వాళ్ళు ఏమన్నా ఆ విధంగా ఉంటే మాకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. చాలామంది వదంతులు వ్యాపిస్తున్నారు ఈ కరోనా వ్యాధి గురించి. ఇలాంటి వదంతులు వ్యాపిస్తున్న వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రతి నిమిషం అంటే హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేది, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే, అత్యవసర విభాగాలన్నీ కూడా మేము కంటికి రెప్పలాగా మీ అందరి కోసం పనిచేస్తూనే ఉన్నాము. ఇందులోపల మీ యొక్క సహకారం అనేది కూడా చాలా అవసరము. ఎందుకంటే మనము ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం స్ప్రెడ్ చేయకూడదు. చాలామంది ఇక్కడ ఈ మండల లోపల ఉన్నటువంటి చాలామంది లేబర్స్ ఉన్నారు. లేబర్స్ ఆ స్టేట్ నుండి వచ్చారు, ఆ కంట్రీ నుండి వచ్చారని చెప్పేసి ఫాల్స్ పుకార్లు అనేటివి మీరు పుట్టిస్తున్నారు. మాకు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు లేదు మా దగ్గర అంత సమాచారం ఉంది. మీరు అలాంటి వదంతులను నమ్మకండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే మాకు ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి కానీ, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మాకు, మెడికల్ డిపార్ట్మెంట్కు అందరికి కూడా సమాచారం ఉంటుంది. అలాంటి వచ్చిన వ్యక్తులను మేము ముందస్తుగానే ఎయిర్పోర్ట్లో కానీ, మరియు ఆ ప్రదేశాల వద్దనే వాళ్ళని నిర్బంధంలో తీసుకుంటున్నారు. వాళ్ళని 14 రోజుల పాటు మన పరిశీలనలో పడ ఉంచుతున్నాము. కాబట్టి మీరు వదంతులు నమ్మకండి. ఒకవేళ ఎవరైనా అట్లా ఉన్నారంటే మాకు సమాచారం ఇవ్వండి, మేము దానిపైన మేము వివరిస్తాము, మేము కూడా మేము దాన్ని తనిఖీలు చేపడతాం. కానీ మీరంతకు మీరే ఊహించుకొని ఫాల్స్ అలిగేషన్స్ అంటే మీరు తప్పుడు ప్రచారాలు మాత్రం చేయకండి. తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే కఠినమైనటువంటి శిక్షలు లోనవుతారు మీరు. ముఖ్యంగా మరి ఇంకొకటి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా యువత, మీరు ఈ సమయంలో పట మన సమాజం కోసం మీరు ముందుగా నడవాలి. అందరికంటే ముందు ఉండి మీరు అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొనాలి. కానీ మీరు చీటికి మాటికి బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయని చెప్పేసి సైకిల్ మోటార్లపైన ఎక్కి మీరు బయటకు వస్తున్నారు. కాబట్టి బయటకు ఆ విధంగా మీరు కానీ వస్తే, అవసరం లేకుండా, కారణం లేకుండా మీరు బయటకు వస్తే మీ యొక్క బండ్లు సీజ్ చేసేసి మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునబడుతున్నాయని చెప్తున్నాం. అవసరం మేరకు, మీ యొక్క అత్యవసరం మేరకే మీరు రాగలరని కోరుతున్నాం. ఖచ్చితంగా యువతకు మరియు అన్నెసరిగా తిరిగేటటువంటి వ్యక్తులకు మేము ముందస్తుగా హెచ్చరిస్తున్నాం. ప్రజలు మాత్రం ఖచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించండి, మాకు పోలీసు వాళ్ళకి సహకరించండి, మరియు మనమందరం కూడా కలిసికట్టుగా ఈ కరోనాని ఎదుర్కొందామని చెప్పేసి కోరుకుంటున్నాం.